డిఫర్మెంట్ అనే ఒక ఆపర్చునిటీ కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే ఇస్తాయి, అన్ని యూనివర్సిటీస్ డిఫర్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వవు. అప్పుడు మీకు సీట్ వచ్చినా ఏపీ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల మీరు ఖచ్చితంగా వీసాకి మ్యాండేటరీ. అంటే 2023లో ఈ రూల్ కొత్తగా స్టార్ట్ అయింది, 2022 సెప్టెంబర్ 15 ఇది స్టార్ట్ అయింది, కానీ 1 ఇయర్ ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారు, ఓన్లీ ఫర్ వీసా అని ఇచ్చారు. బట్ 2024కి వెళ్తున్న వాళ్ళు అందరికీ ఏపీఎస్ వచ్చి మ్యాండేటరీ, అంటే అప్లికేషన్స్లో 50% అప్లికేషన్స్కి మ్యాండేటరీ, అంటే ఏపీఎస్ లేకపోతే మీ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయము అని చెప్పి 50ఏ కాదు ఐ థింక్ 70% వచ్చి ఈ సిస్టమ్ మారింది. సో మనం నవంబర్లో అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే ఏపీఎస్కి ఎప్పుడు ప్లాన్ చేయాలి, 4 మంత్స్ ముందు ప్లాన్ చేయాలి. ఆ 4 మంత్స్ ముందు ఎవరు ప్లాన్ చేయాలి, 4-1 సెమిస్టర్ కంప్లీట్ అయితేనే వేయాలి. యూజువల్గా అయితే 7 సెమిస్టర్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే వేయాలి. కానీ ఏపీఎస్గా కొత్త రూల్ అప్డేట్ ఏంటంటే మీరు బ్యాచులర్స్లో 2 సెమిస్టర్స్ కంప్లీట్ చేసున్నా సరే మీరు అప్లై చేయొచ్చు ఏపీఎస్. కానీ లాస్ట్లో మీరు కంప్లీట్ చేసిన తర్వాత 8 సెమిస్టర్ తర్వాత మీరు మళ్ళీ ఏపీఎస్కి మెయిల్ పెట్టి అప్రోచ్ అయితే 20 మినిట్స్ ఇంటర్వ్యూ, నార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే 4 ఇయర్స్ ఏం చదివారు, ఎందుకు జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీ మీకు ఇష్టము, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని ఒక నార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఆ ఇంటర్వ్యూ కూడా ఒకసారి షెడ్యూల్ అయితే మళ్ళీ రీషెడ్యూల్ అవ్వదు. అండ్ 18,000 రూపీస్ మీరు ఏపీఎస్ కట్టేది కూడా నాన్ రీఫండబుల్.